ఇటీవల వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారిని గెలిచారని చెప్పేసి అని చర్చలు జరిపారని చెప్పేసి చర్చలు అన్నీ ఏం లేదు వన్ అవర్ కూర్చున్నాం ఇద్దరం అన్న అంటే తెలంగాణ వరకు మీకు అడ్జస్ట్ అమ్ము అప్ప చెప్తాము అంటే హైదరాబాద్ వరకు ఏమన్నా సీట్లు ఉన్నా ఏదన్నా మీ ద్వారా ఇచ్చేటట్టు చేద్దాం అనేసి అన్నది రాన్న పార్టీలో కానీ మంచిగా మాట్లాడు అన్న మర్యాద మనం బి అట్లనే మర్యాద ఇచ్చిన నేను చాలా మంచిగా మాట్లాడు మంచి వ్యక్తి ముందు ముందు ఫ్యూచర్ రాజకీయం ఉంటుండొచ్చు మీకు గతంలో రాజశేఖర రెడ్డి గారితో కానీ షర్మిల గారితో కానీ జగన్మోహన్ రెడ్డి గారితో కానీ ఏమైనా పరిచయాలు అండి నాకు పడిచ జగన్మోహన్ రెడ్డితో పరిచయాలు లేవు కానీ ఈమెతో ఇద్దరం వన్ అవర్ కూర్చొని మాట్లాడినా మొన్న ఫస్ట్ టైమా మిమ్మల్ని పిలవడం మనమే సొంత పార్టీ పెట్టినాం పోవడం పక్కన పెట్టండి వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడో ఎక్కడ కలిసింది లేదా ఎవరు షర్మిల గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మీరు లేదు ఆయన అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు అప్పుడు ఈయన పార్టీ ఇప్పుడు జగన్ తర్వాత పార్టీ పెట్టిండు కదా అంతకుముందే వారు కాంగ్రెస్ ఉన్నప్పుడు మీరు ఇప్పుడు మీరు ఎస్ టీఆర్ఎస్లోనే ఉన్నా అప్పుడు అంటే అప్పుడు టీఆర్ఎస్ అప్పుడప్పుడు ఉద్యోగం పార్టీ ఉండే అప్పుడు పార్టీ పెట్టాలి అప్పటికి పార్టీ పెట్టక ఉద్యోగం చేస్తున్నాం అప్పుడు ఆ మూమెంట్లో కలిసిన మీరు అప్పుడు ఆ అన్ని ఉద్యోగం ఏ సందర్భంలో ఎందుకోసం ఉద్యోగం గురించి తెలంగాణ కావాలని పార్టీ తరఫు నుంచి ఉద్యోగం తరఫు నుంచి చేస్తాం ఫుల్ సపోర్ట్ చేస్తాం అన్ని అందరి అన్ని రాజకీయ నాయకులు జరిగిపోయినా రాజశేఖర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే మంచి వ్యక్తి మంచి వ్యక్తి మంచి వ్యక్తి అంటే మంచి వ్యక్తి తెలంగాణకు అయితే అంత సపోర్ట్ చేయలేరు మంచి వ్యక్తి తెలంగాణ నుంచి ఎవరు చేయలే ఎక్కువ రావద్దా అని చూసి చాలా మంది తెలంగాణ అందులో రాజశేఖర రెడ్డి గారు కూడా చూసిందా మీరు రెండు వేల ఒక్కట్లో తెలుగు ఈ ఉద్యమం పార్టీగా ఉద్యమం పార్టీ నుంచి ఫక్త రాజకీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితికి ఏర్పడతానే మీరు అందులో జాయిన్ అయ్యారా అందులో జాయిన్ అయ్యారు మొదట్లోనే ఫస్ట్ స్టార్టింగ్ అండి దాదాపు పార్టీ పెట్టి రాజకీయ నాయకులు పెట్టిండే పార్టీ అప్పుడు అందులోనే ఉద్యమం చేసుకుంటూ ఉంటుండం తర్వాత అందులో జాయిన్ నాకు ఇరవై ఐదు సంవత్సరం అయినా ఇప్పుడు మీరు దాదాపు ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాల పార్టీలో ఉన్నారు మీ పార్టీ కనీసం ప్రాధాన్యత ప్రాధాన్యత తెలంగాణ సపరేట్ తెచ్చుకున్నాము తెచ్చుకున్నాక నేను ఇంటర్ కాలేను తెలంగాణ తర్వాత టీఆర్ఎస్ టెన్ ఇయర్స్ జనరల్ సెక్రటరీ చేసిన పద్మరావు హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి టెన్ ఇయర్స్ అది చేసినా దాని తర్వాత సైలెంట్ ఉన్నాం ఏ పదవి ఇచ్చామని చెప్పేసి కానీ ప్రాధాన్యత ఏం లేదు ఏం లేదు అంతకేనా ఇప్పుడు మీరే కొత్తగా ఒక పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలంగాణ రాజకీయాల్లో ఇంకొక మార్పు నేను తీసుకురావాలా ఈ ఉద్యమం పార్టీతో అంత ఇరిగా ఆటలేదని చెప్పేసి ఆలోచన చేస్తారా అట్లా ఉద్యమం పార్టీ అని కాదు అట్లా నా గుర్తించలేరు పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో అంటే మా ప్రజలను ఎవరైతే ఉద్యమం అప్పుడు కష్టపడ్డానికి గుర్తించలేరు అందులో ఇచ్చిరూ ఒక హండ్రెడ్లా ఒక టూ పర్సెంట్ వన్ పర్సెంట్ ఇచ్చారు కొన్ని పోస్టులు అంతే కానీ మాక్సిమం ఎవరిని గుర్తించలేరు అందు నుంచి ఉద్యోగ నాయకులు ఒక్కొక్కరు ఒక్కరు జరిగిపోతున్నారు పార్టీలకి వెళ్ళి అది చాలా పెద్ద దెబ్బ రాన్ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు మీరు జరిగిపోతా ఉన్నారా అంతే జరిగిపోయినాము రాజీనామా చేయలేమో ఒక పార్టీ ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా తెలుగు జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటింపబడ్డారు అయిపోయింది అయిపోయింది రాజీనామా అయిపోయింది అన్ని పోరాటమే రాజీనామాయితే ప్రజలకి వెళ్ళడమే మీ లక్ష్యమే ఇరవై మూడు ఎలక్షన్స్ లో తెలంగాణ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేయాలంటున్నారు తెలంగాణ ఏందంటే ఇది మున్గోడలో మొన్న ఎలక్షన్లు జరిగినాయి కదా జరిగినప్పుడు ఏందంటే అక్కడ మున్గో అక్కడ నేను నామినేట్ వెళ్ళిన ఎమ్మెల్యేకి అక్కడ నేను వెళ్ళేవరకు ఇంకా మాపెన్ అవర్ టైం ఉండేది కానీ వాళ్ళు పోనీయలేరు పోలీసు వాళ్ళు అంటే వేస్తే మళ్ళీ అక్కడ బీసీ గౌడ్స్ ఎక్కువరమాట అక్కడ నుంచి యాభై వేల మంది గౌడ్సే ఉన్నారు అక్కడ అయితే మనం గెలిస్తే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అనేసి అక్కడ ఈ నామినేట్ ఏమీ లేరు పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ అక్కడికి వెళ్ళి వచ్చి చూస్తే కొన్ని లక్షల రూపాయలు రోడ్ల మీద ఇట్లా వస్తుంటే నేనే పరిచయాను అన్ని పార్టీలు ఆల్ పార్ట్ వచ్చేపు చూస్తే నాకు అనిపించింది ఇన్ని లక్షలు అసలు ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయవలసింది ఎందుకు కోమటి రెడ్డి అసలు అవసరం ఏంది వన్ ఇయర్లో మళ్ళీ కథమైపోతుంది కదా ఈ వన్ ఇయర్ గురించి ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు అక్కడ డెబ్బై మంది ఎమ్మెల్యేలు అక్కడ చెప్తున్నా ఈ అసలు ఆలోచిస్తే అది నాకే విచిత్రం అనిపించింది అసలు ఒక మనిషి రాజీనామా చేయవలసిన పనేముంది సంవత్సరం ఆగితే ఈ వెయ్యి కోట్లు ప్రజల పైసలే కదా అంత విపరీతంగా మంచిగరాడా వస్తాపుడు చూస్తుంటే నేను అదే అనుకున్నాను అసలు ఈ వన్ ఇయర్లో ఇప్పుడు ఏం చేస్తాడు నాయకుడు గెలిచి ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి నాయకుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాను ఏం చేస్తాడు వన్ ఇయర్లో ఏం చేస్తాడు డెవలప్మెంట్ ఈ వెయ్యి కోట్లు ప్రజల పైసలే కదా పోయినట్టే కదా అంత ఇప్ప ఇచ్చలి విడిగా వంచిరు పైసలు నేను అదంతా చూసి అదే దానికే వస్తున్నా అదంతా ఏంటంటే వచ్చేటప్పుడు ఇంత ఘోరం నడుస్తుంది ఇది రాజకీయంగా నేను నోటు అసలు ఒక రూపాయికుండా ఓటు వేయించుకుంటే ఎట్లుంటుందని కొత్త ఆలోచన వచ్చింది కొత్త ఆలోచన వచ్చే ఈ పార్టీ పెట్టింది ఇది తెలుగు తెలంగాణ తెలుగు జనతా పార్టీ అనేది కొత్త ఆలోచన వచ్చినప్పుడే ఈ పార్టీని పెట్టిన ఎందుకంటే ఇది అన్ని పార్టీలకు ఆల్ పార్టీకి చాలా చక్కగా తీసుకురావాలి రూటు ఈ పైసలు ఇచ్చిడు అవసరం లేదు ప్రజలకు ప్రజలను ఇచ్చి ఇచ్చి మొత్తం సుమరపుతులం చేసి నాయకులంతా కలిసి ఇదంతా ఉండొద్దు ఇదంతా ప్రజలు స్వచ్ఛంగా వాళ్ళు వచ్చి ఓటేసినోడే నాయకుడు కావాలి ఈ పైసలు ఇచ్చడము అరే కుల్ల చెప్పేస్తారు కదా మీడియాలలో మాకు ఐదు వేలు ఇచ్చిండు ఇస్తాను ఇవ్వాలని అందరి ఓటే ఎన్నికరాలే ప్రజలను అట్లా చేసి చీరలు నాయకులంతా కలిసి పైసలకు మరగా మొత్తం చిల్లర ఓట్లు పడతాయి వంద ఓట్లు పడ్డా సరే కానీ అది తీసుకురావాలి కొత్తగా తీసుకురావాలి ఇదంతా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకోవాలి ఎవరు ఒక రూపాయి వేయకుండా ఎలక్షన్లు జరపాలని కోరిక ఎలక్షన్ ఈ సెటిల్మెంట్లో వేసి బాగానే సంపాదించినారంట ఈ డబ్బే కానీ సెటిల్మెంట్ డబ్బే ఉంటుంది ఇది ఎక్కువ ఉండదు డబ్బు కోట్ల రూపాయలు వస్తాయి సెటిల్మెంట్ అట్లా ఉండదు ఓ మీరు చాలా సంపాదించినారు ఎవరు అన్నారు హైదరాబాద్ అంటే కాస్ట్లీ ల్యాండ్లు ఈ కాస్ట్లీ ల్యాండ్లో అయితే గరిపాలకి ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ అక్కడ ఇక్కడ వచ్చిన ఈ అభిమానం రేపు మీకు ఓట్లకి వచ్చే అవకాశం ఉందంటారా మనకు అభిమానం వేసేటోరు చాలా మంది మా లక్ష్మం మాది ఏంటంటే ఇప్పుడు కోటి మంది మా పార్ట్ జైన్ కావాలి ఈ సిక్స్ మంత్స్ లోపల కోటి మంది జైన్ కావాలని మాకు టార్గెట్ ఉంది కోటి మంది జైన్ బి అందరికి చెప్పేది ఒకటి ఎవరికి ఎమ్మెల్యే బీఫామ్ ఇవ్వాలన్నా ఒక రూపాయి తీసుకోం వాళ్ళు తీసుకున్న తర్వాత ప్రచారం సొంతంగా చేసుకోవాలి కానీ పైసా ఖర్చు పెట్టి ఈ పెద్ద మీటింగ్లు పెట్టడం అది అంతా ఏముండదు కొత్త రకమైన తీసుకోవాలి కొత్త పార్టీ అందుకని మళ్ళీ చూస్తారు ఇప్పుడు ఈ పార్టీ తరఫు చూడు సగం కాలేపోతుంది అన్ని పార్టీలలో యువతకు ఎటువంటి అవకాశాలు యువతకు అలా జీవితంలో ఒక కార్పొరేటర్గా పోటీ చేయనోడు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడు చేసే ఛాన్సెస్ ఇస్తాను నేను ఈసారి రాజకీయాలు అంటే ఆసక్తి రాజకీయాలు ఎవరికి ఒక రూపాయి ఓటు వాళ్ళకి చెప్పడం ప్రతి ఇంటింటికి తిరిగి చెప్పేది ఇదే ఏ రాజకీయానికి ఒక రూపాయి తీసుకొని ఓటు వేయకూర తీసుకొచ్చి ఎందుకు పైన పెట్టుకుంటారు నిజాయితీగా గెలిపిస్తే వాళ్ళు మీకు పని చేస్తారు నిజాయితీగా అది తేవాలి ప్రజలకే తెలంగాణ కాకపోయినా మెల్లగానే అవుతాం కానీ హండ్రెడ్ పర్సెంట్ మెల్లగా అంటే ఇరవై తొమ్మిది కావాలి ఎప్పటికైనా తొందర వాడేది ఏం లేదు మనం ఒక మార్పు వెళ్ళి తీసుకురావాలి ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలని లేదు నాకు నాకు ప్రజలకి వెళ్ళి మార్పు తెస్తా ఫస్ట్